గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు ఫిష్ ఫ్రై చేస్తున్నామండి. చూడండి, చాలా తీసుకొచ్చారు ఫిషెస్. ఈరోజు అయితే ఫిష్ ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం కదా, వాటి ఫిష్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు అల్లం, వెల్లుల్లి, ధనియాలు, లవంగ మొగ్గలు, జీలకర్ర, సాల్ట్, కారం, ఫుడ్ కలర్. ఫుడ్ కలర్ ఇష్టం అయితే కలుపుకోవచ్చు, లేకపోతే లేదు. పీస్ వచ్చేసి అట్రాక్షన్గా బాగా కనపడుతుంది, రెడ్గా కనపడుతుందని ఫుడ్ కలర్ కలుపుకుంటాం. మీకు ఇష్టమైతే కలుపుకోవచ్చు, లేకపోతే ఇదే శనగపిండి. శనగపిండి నాకు అందుబాటులో ఉంది కాబట్టి శనగపిండి తీసుకున్నాను. ఇది లేకపోతే కార్న్ఫ్లోర్ కూడా కలుపుకోవచ్చు. చేపకి గాడులు పెడతాం. ఎందు చేతుందంటే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు అంతే పట్టేలాగా ఇలా గాడులు పెట్టుకోవాలి. ఉట్టిగా ఫ్రై చేస్తే బాగోదు కదా. ఇలా చేప చేపగా ఫ్రై చేసుకున్నాం, కొన్ని తీసాము, పీసెస్గా కొన్ని తీసాము. లాస్ట్ అన్ని చూపించుతాను, కర్రీ కూడా చేస్తున్నాం. చాలా చేపలు తీసుకొచ్చాం కదా, ఇవన్నీ వెరైటీ వెరైటీలు అని చేద్దామని పెట్టుకున్నాం. మొత్తం చూస్తుంటే ఏవో అమ్ముకునేటట్టు ఉన్నాయి. ఇప్పుడైతే పసుపు వేస్తున్నాం. ఇందాకైతే పసుపు పెట్టలేదు, కావలసిన పదార్థంలో పసుపు పెట్టలేదు, మర్చిపోయాను. ధనియాల పొడి, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర, ధనియాల పొడి, లవంగ మొగ్గలు మిక్స్ చేసుకున్నాం. వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, సాల్ట్ తగినంత. శనగపిండి తెలుసు కదా, శనగపిండి లేనప్పుడు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవచ్చు. కారం, ఫుడ్ కలర్. ఏమో చూడసరికి ఫుడ్ కలర్ చెప్తాను. యాలకుల పొడి మేము ఇంతకు ముందే తయారు చేసుకుని పెట్టుకున్నాం. యాలకుల పొడి ఇది కూడా ముందు చూపించలేదు, కావలసిన పదార్థంలో మిక్స్ చేస్తున్నారు. మిక్స్ చేసుకున్నాం కదా, దీన్ని కొంచెంసేపు మ్యాగ్నేట్ చేసుకుందాం, పక్కన పెట్టుకుందాం. ఈ చేపలు చేపలా చేస్తున్నాం కాబట్టి అవి ఏం పీసెస్గా కట్ చేసాము, అవి కూడా చేయాలి ఇప్పుడు ఫ్రై. ఇది సేమ్, ఇది ఎలా కలుపుకుంటున్నాం అది కూడా అలాగే కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం అయితే కర్రీ అవుతుంది. ఇప్పుడు ఆ చేపలు ఎలా కలిపామో సేమ్ ప్రాసెస్లో ఇవి కూడా అలా మిక్స్ చేసుకుందాం. హలో, చూస్తున్నారా ఫ్రై చేస్తున్నాం, చూడండి. ఇందాక అన్నీ కలుపుకుని అరగంట సేపు పెట్టుకున్నాం కదా, ఇప్పుడైతే ఫ్రై అవుతున్నాయి. చిన్న స్టవ్ మీద అయితే తొందరగా అవ్వదని పెద్ద స్టవ్ పెట్టేసాం. హాఫ్ ఫ్రై అయ్యేదాకా మనం దాన్ని కదపకూడదు, లేకపోతే మొత్తం మనం కలిపిన మసాలా అంతా పోతుంది. కదపకుండా అలాగ ఉడకనివ్వాలి. రెడీ రెడీ రెడీ. సరిగా అది చేప ముక్క, చేప ముక్కలా ఉన్నది, చాలా బాగుంది. ఆహాహాహాహా.